ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంత్ ఉన్న ఎక్సలెంట్ పాయింట్స్ ఉంటాయి నా దృష్టిలో, మాత్రం ఎక్సలెంట్ పాయింట్స్. అవి నచ్చాయో లేదో, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏంటనేది రీజన్స్ కామెంట్ చేయండి. మనసుకి ఏది అనిపిస్తే అది చెప్తాను. దానికంటే ముందుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, 107,000 మంది ఉంటారు. కొత్తగా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. బిగ్ బాస్ రిలేటెడ్ స్టఫ్ మాత్రమే ఉంటుంది, వేరే ఏమి ఉండవు. అప్డేట్స్ ఉంటాయి, రీల్స్ ఉంటాయి, పోల్స్ ఉంటాయి. ఆల్రెడీ సన్నీ చేసింది తప్ప రైటా అని ఒక కామెంట్ చేయమని ఒక పోల్ అయితే పెట్టున్నాను, కామెంట్ ఒక పోస్ట్. ఆ పోస్ట్ కింద 100లో కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా రియాక్ట్ అవ్వచ్చు. ప్లస్ ఏం కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఉంటాయి. సో నాకు ఈరోజు మనస్ఫూర్తిగా ఏమనిపించిందంటే, సన్నీ ఖచ్చితంగా తప్పు చేశాడు, కానీ సన్నీ బీభత్సంగా ఆడాడు. ఒక ఎలా ఉందంటే, ఎలా చెప్పలేని పొజిషన్కి వచ్చింది, కానీ తప్పుల్ని ఖచ్చితంగా చెప్తా, దెర్ ఈజ్ నో డౌట్ ఉన్నదన్నట్టే. కానీ సన్నీ ఆడిన విధానం, దాదాపు 5 సార్లు అయితే 5 సార్లు సన్నీయే బయటకు వచ్చాడు. లోపల ఇద్దరుంటే ఇద్దరు కనీసం అడుగు పెట్టలేకపోయారు సన్నీ కంటే ముందు. దానికి బీభత్సంగా అప్రిషియేట్ చేయాల్సిందే. బీభత్సంగా ఆడాడు, ఆటపరంగా ఒక మెట్టు ఎక్కువే ఎక్కాడు. కానీ తప్పులు ఎంచాలి అంటే ఖచ్చితంగా తప్పులు కూడా బీభత్సంగా చేశాడు, బీభత్సంగా ప్రవోక్కాడు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ముందు ముందు గేమ్ మీద ఉండే అవకాశం ఉంది. ఈ రోజు వరకు ఆటపరంగా ఒక స్థాయి ముందుకే వెళ్ళాడు, కానీ ఇక్కడ ఏదైతే బిహేవ్ చేశాడో దాని ఎఫెక్ట్ ముందు గేమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుందని నాకు అనిపించింది. దాన్ని ఏంటనేది చెప్తా, ఊరికే ఏది మాట్లాడను, కరెక్ట్ లాజిక్స్. ఫస్ట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలనిపించింది. ఈరోజు సన్నీ ఏదైతే అక్కడ చేశాడో అదే షణ్ముక్ చేసి ఉంటే నేనే ఉంటే, నేను ఆ రకంగా ఆలోచిస్తే అనిపించింది. ఈరోజు సన్నీ చేసిందే షణ్ముఖ్ కానీ చేసి ఉంటే రచ్చ రంబోలో చేసి ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో అందరూ, ఈవెన్ నేను కూడా అలా అనిపించింది. కాబట్టి ఎవరైనా వదిలేది లేదు, నాకు ఏది అనిపిస్తే అది చెప్పాలని ఫిక్స్ అయ్యాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయాలని చూస్తున్నాను. మినిమం 10,000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 5,000-6,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు నిజంగా సన్నీది తప్పు అనిపించిందా రైట్ అనిపిస్తుందా క్లీన్గా కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్లో మొత్తం మీద బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, వర్స్ట్గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి. అదనమాట. సో శ్వేత ఎలిమినేట్ అయిన తర్వాత నామినేషన్స్లో ఎలిమినేట్ అయిందని గురించి మాట్లాడుకుంటున్నారు. శ్వేత లేకుంటే నామినేషన్స్లో నేను వెళ్ళేదాన్ని అని సిరి అంటుంది. జెస్సీ అంటున్నాడు అనమాట, జెస్సీ రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉంది అని, వేరే వాళ్ళతో ఉంటుంది అన్నట్టుగా, వేరే వాళ్ళతో ఉంటుంది, మనతో ఉండట్లేదు అన్నట్టుగా అన్నట్టు అనిపించింది నాకు. అదైపోయింది కదా సిరి, 6 మందిలో 5 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు, 6 మంది అని వాడింది. సీక్రెట్ రూమ్ అని అందరికీ తెలుసు, జస్ట్ బిగ్ బాస్ ఆ పరువు కాపాడుకోవడం కోసం, వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పించుకోవడం కోసం వాళ్ళు మాట్లాడుకున్న ఫుటేజ్ ఏది వేసినట్లేదు సీక్రెట్ రూమ్ గురించి. ఫ్లోలో 6 మంది వెళ్ళారనింది, 7 మంది వెళ్ళుండేది, సో అది మర్చిపోయింది. 6 మందిలో 5 మంది వెళ్ళారు అమ్మాయిలు అనింది, కానీ 6 మందిలో 2 అబ్బాయిలు కూడా పోయి ఉన్నారు మళ్ళీ 7 మందులు అనేది అది అసలు మర్చిపోయింది అమ్మాయి. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుద్ది అంటే, లోబోని మర్చిపోయింది, లోబో సీక్రెట్ రూమ్ అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారు నా ఉద్దేశంలో. నెక్స్ట్ వచ్చేసరికి రవి షణ్ముఖ్, మా వాళ్ళు రవి షణ్ముఖ్ అంటున్నాడు, వీళ్ళిద్దరూ క్లోజ్ అయింది గమనించాను. వాంటెడ్గా ఏం లేదు, హౌస్లో ఎలా ఉంటుంది అంటే ఎవరికైతే ఎవరితో పడలేదో వాళ్ళకి వేరే వ్యక్తికి వాళ్ళతో పడకపోతే ఈ ఇద్దరు ఒకటవుతారు, హౌస్లో అంతా అట్లానే జరుగుతుంది. సో రవి షణ్ముఖ్ ఒకటవుతున్నారని అనిపించింది. రవి షణ్ముఖ్ అంటున్నాడు, మా వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు, ప్రతి వీక్ నామినేషన్లోకి వస్తున్నాను అనేసి చెప్తున్నాను, నిత్య కూడా కష్టపడుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసరికి రవి ప్రియాతో అంటుందన్నమాట, అంటున్నాడు లోబో గురించి, లోబోకి ఎవరెవరు వేశారు అనే డిస్కషన్ జరిగింది, ఆ డిస్కషన్ చూపించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నాం, ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాజులు ఫినిష్ చేస్తాను మంచి మంచి పాయింట్స్తోనే. నెక్స్ట్ శ్రీరామచంద్ర, సన్నీ, లోబో గేమ్ ఆడకుండా కామెడీ అయినా చేసిండేవాడు ఎవరంటారంటే సన్నీ అంటుంటాడు శ్రీరామచంద్రుడు. లోబో గేమ్ తర్వాత సంగతి, కామెడీ అయినా చేస్తుండేవాడు కదా, కొంతమంది ఊరికే కూర్చుంటున్నారు ఖాళీగా ఉంటున్నారు అన్నట్టుగా అన్నాడు సన్నీ. మోస్ట్లీ అది షణ్ముఖ్, జెస్సీ, సిరి వాళ్ళ గురించి అని ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు కాబట్టి ఒకరికొకరు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా గేమ్ పోయే కొద్దీ యాజ్ ఎ రివ్యూవర్స్గా వాళ్ళు వీళ్ళనన్నారు, వీళ్ళు వాళ్ళనన్నారు అనే దాని మీద అలా వెనక మాట్లాడారు ముందు మాట్లాడనే దాన్ని కన్సిడర్ చేయాలనుకోవట్లేదు ముందు ముందు, ఎందుకంటే ఇక ముందు ముందు అదే మాట్లాడుకుంటున్నారు, రైవలరీ వస్తుంది. ఎవరికైనా మాట్లాడుకున్న పాయింట్స్ని రాంగ్ అయితే చెప్పాలి, కానీ వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారు ఎట్లా మాట్లాడుకున్నారని చెప్తే కరెక్ట్ కాదు, గేమ్ పోయేకుంది, ఇంకా అందరూ అట్లానే మాట్లాడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చరికి యానీ, రవి వీళ్ళందరూ లోబో తిండి గురించి మాట్లాడుకుంటున్నారు కామెడీగా. లోబో వాళ్ళంత కామెడీగా మాట్లాడుతుంటే సీరియస్గా చూస్తున్నాడు దాన్ని, వీళ్ళట్టు మాట్లాడుకుంటున్నారు అన్నట్టు, కామెడీగా తీసుకుంటున్నట్టు లేడు లోబో, సీరియస్ అయితే వచ్చిన తర్వాత ఈ పాయింట్లు పెట్టి నామినేట్ చేస్తాడేమో మరి అలా అనిపించింది. లోబో చూస్తున్నాడు, షణ్ముఖ్ జెస్సీతో అంటున్నాడు అనమాట, ఎవరైనా మన గురించి మన లైఫ్లో అని ఏ హైలైట్ ఏంటంటే ఈరోజు షణ్ముఖ్ కాజల్ గురించి రియలైజ్ అయ్యాడని అనిపించింది, చాలా నీట్గా రియలైజ్ అయ్యాడనిపించింది, ప్రొవోకింగ్ చేస్తుంది అన్నట్టుగా. తర్వాత ఇన్ఫ్లుయెన్సింగ్ రవి
ప్లస్ కాజల్ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాజల్ నేను ఫస్ట్ నుంచి గమనించలేకపోయాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో కాజల్. ఎందుకంటే నీ మధ్య, శ్వేత మధ్య, పింకీ మధ్య ట్రయాంగిల్ బాగుంటుంది అన్నట్టు చెప్పడం, అవన్నీ ఆ పిల్లకి ఎందుకు, ఆవిడకి ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతూ జస్సీతో చెప్తున్నాడు. సో షణ్ముఖ్ది నాకు ఏమర్థమైంది అంటే, రాను 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 జనాలను అయితే ప్రాపర్గానే గెస్ చేస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని, ఒకటి రెండు మిస్టేక్స్ జరిగినా జనాల బిహేవియర్ని వాళ్ళతో ఉంటేనే, అంటే షణ్ముఖ్ ఎలా ఉన్నాడంటే ఎవరితో కూడా చాలా గట్టి బాండింగ్ పెట్టుకోవట్లేదు. యాజ్ యూజువల్గా క్లీన్గా థింక్ చేస్తున్నాడు అనిపించింది. ఎట్లా అంటే వీడు మనతో సరిగా ఉన్నాడా లేదా, జస్ట్ అబ్జర్వేషన్లో ఉన్నాడు, వెళ్తున్నట్టే ఉంటున్నాడు, కానీ సరైన టైంలో వాళ్ళ గురించి ఏదైనా తెలిసినప్పుడు దూరం పెడుతున్నాడు అన్నట్టు అనిపించింది. కాజల్తో బాగా క్లోజ్గా ఉంటున్నాడని అనిపించింది, కానీ ఈరోజు కాజల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు నాకు అనిపిస్తుంది అనేసి చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అవి కరెక్టే అని కూడా నాకు అనిపించింది. ఏమై ఉన్నాడు, ఇంకా సిరి మ్యాటర్లో రెక్టాంగులర్ ట్రయాంగులర్ ఈవిడికి ఎందుకు ఇవన్నీ అది ఇదని వచ్చింది, ఎందుకు ఇక్కడికి గేమ్ ఆడు. ప్రతి బిగ్ బాస్ సీజన్ నువ్వు చూస్తే ప్రతి సీజన్ ఇలానే ఉంటాయా, లవ్ యాంగిల్లో ఉంటాయా అన్నట్టుగా మాట్లాడాడు, కరెక్ట్గానే అని అనిపించిన తర్వాత షణ్ముఖ్ విశ్వ వాళ్ళు బ్యాచ్లో కలుస్తున్నాడు అనిపించింది. విశ్వ కూడా ఎందుకంటే ఇక్కడ ప్రియాగారు నన్ను రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు రేషన్ మేనేజర్ ఆరం ఆరం అని పిలిచేవాళ్ళు, పేరు కూడా పెట్టి పిలిచేవాళ్ళు లేరు. మీ ముగ్గురితో నాకు కలవాలనిపిస్తుంది, మీ ముగ్గురు మేలు అందరికంటే అన్నట్టుగా మీ వాళ్ళ ముగ్గురిని పొగుడుతుంటే యా నువ్వు కూడా చాలా జెన్యున్ అనిపించావని షణ్ముఖ్ విశ్వ అని అంటున్నాను. వీళ్ళందరూ కలిసిపోతున్నారు, పెద్ద గ్రూప్ ఏర్పడేటట్టుంది. ఈ పక్క రవి కూడా వచ్చేస్తాడు, విశ్వ, సిరి, వీళ్ళందరూ ఒక ఐదారు మంది అయ్యేటట్టున్నారు. పింకి కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రియ గారితో కొంచెం గొడవ అయ్యే అవకాశం ఉంది ఈరోజు చూస్తే. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మో చాలా ఉన్నాయి అయ్యా, ఇక్కడ పింకీ మళ్ళీ అలిగింది, మానస్ తినిపించలేదని. పింకీ లవ్ ట్రాక్ తగ్గిస్తే సూపర్ ప్లేయర్, ఎక్సలెంట్ ప్లేయర్, టాప్ ఫైవ్లో గ్యారంటీ ఉంటుంది, అట్లీస్ట్ టాప్ సిక్స్లో ఉంటుంది. లవ్ స్టోరీది కట్ చేస్తే మోస్ట్లీ కట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందిలేండి. సో మానస్ పెట్టలేదని అలిగెత్తుంటే సన్నీ ఇక్కడ చెప్పి, ప్లస్ ఇదే మాటను మళ్ళీ మానసుతో కూడా చెప్పాడు, పెట్టుండాల్సింది అన్నట్టుగా. మానసు కూడా పెట్టుండాల్సింది, కానీ అమ్మాయి ఇది తిందేమనేసి పెట్టలేదు, అంతే అంతకుమించి ఏం లేదు, నేను నన్ను నాకు ఓదార్చాలనే ఉంటుంది అన్నట్టుగా, నాకు కేర్ ఉంటుంది అన్నట్టుగా మానసుతో సన్నీతో మానసు చెప్తాడు. సో అదొక డిస్కషను. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి, మెయిన్ హైలైట్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నేను ఏమంటానంటే కంటిన్యూస్గా వచ్చిన సర్కమ్స్టాన్సెస్ ఏదైతే జరిగాయో వాటి రిలేటెడ్గా నా రివ్యూ ఉంటుంది. ఊరికే నేను సన్నీ ఫ్యాను, ఏం చేసినా రాంగ్ రైటే, నేను షణ్ముఖ్ ఫ్యాను, ఏం చేసినా రైట్, ఇట్లా అనుకునే వాడికి నేను ఏం చెప్పలేను. ఇంకా నేను ఏం చెప్పినా షణ్ముఖు ఒకని కత్తితో పొడిచినా కూడా షణ్ముఖే రైట్ అంటారు, సన్నీ ఒకటి కత్తితో పొడిచినా వాళ్ళదే రైట్ అంటారు, మనసు పుడితే మనసు ఫ్యాన్స్ అట్లా అంటారు, శ్రీరామ్ పుడితే శ్రీరామ్ ఫ్యాన్స్ అట్లా అంటే ఇంకెందుకు చెప్పడం. ఒక న్యూట్రల్ ఆడియన్గా థింక్ చేయండి, ఎంత కాడికి మా వాడు ఏది చేసినా రైట్ అంటే ఎట్లా, సిస్టమేటిక్గా నీట్గా చెప్తాను, మీకు కాదు అనిపిస్తే రీజన్స్ చేయండి, నచ్చితే వీడియో లైక్ చేయండి. చూడండి నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆ ప్రాసెస్ మీకు అర్థమై ఉంటుంది ఈజీగా. ఒక బజర్ వస్తుంది, ఆ బజర్లో వాళ్ళు వచ్చి అరటిపండ్లు తీసుకోవాలి ఇద్దరు. ఇద్దరు వచ్చే ముందుకి ఇక్కడ ముగ్గురు దొరలు ఉంటారు, దొరల, వేటగాళ్ళ, పోలీసుల వాళ్ళు ఉంటారు. ఆ ముగ్గురు వాళ్ళకు ఒక బజర్ వస్తుంది, వాళ్ళకు ఒక బెల్లో బజర్ ఏదో వస్తుంది, వాళ్ళు కూడా ముందుకు రావాలి, గన్షౌండ్ ఏమి వస్తుంది. వాళ్ళల్లో ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి అరటిపండ్లు తీసుకున్న వాళ్ళ రీజన్స్ చెప్పాలా. వాళ్ళిద్దరు రీజన్స్లో ఒక రీజన్ని ఈ దొర, ఈ వేటగాడు యాక్సెప్ట్ చేయాలి, మంచి రీజన్ అనుకున్నది, యాక్సెప్ట్ చేయాలి. సో అది కాన్సెప్ట్. ఇక్కడ స్టార్టింగే సిరిని బాగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా సిరి అరటిపండ్లు దొంగలించింది, సూపర్ అనిపించింది. అంటే ఆడకపోతే ఇప్పుడు ఒక మనిషి మీద హేట్రెడ్ పెంచుకుంటే ఆ పిల్లో ఆ అబ్బాయో ఏది చేసినా హేట్రెడ్ అంటే కరెక్ట్ కాదు. సిరి ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెట్టింది, అది కళ్ళకు కనపడుతుంది. ఇలాంటి టైంలో అయినా ఒక అమ్మాయినైనా కావచ్చు, ఎవరైనా అప్రిషియేట్ చేయాలి, అది నాకు అనిపించింది. అందుకని తమ్ముళ్ళు పెట్టాలనిపించింది, ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు, గుర్తించట్లేదని. ఖచ్చితంగా సిరి బాగా ఆడింది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ వచ్చేసరికి బనానా తీసుకుంది సిరి షణ్ముఖ్, వీళ్ళిద్దరూ బనానా తీసుకుంటే సన్నీ ముందుకు వచ్చాడు. సన్నీ గురించి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సన్నీయే బయటకు వచ్చాడు. ఆ విషయంలో సన్నీ ఆటగాడు, దెర్ ఈజ్ నో డౌట్, హ్యూజ్ అప్లాజ్ ఉంటుంది నా నుంచి, బీభత్సంగా ఆడాడు ఈ విషయంలో మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ బనానా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట, సన్నీ చేసిన తప్పులు గ్యారంటీగా ఎవ్వరు చెప్పినా నేను విన్ను. ఈ ప్రాసెస్లో సన్నీ చేసిన ప్రతి ఒక్కటి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మిస్టేకే, దానికి కారణాలు కూడా చెప్తాం ఒక్కొక్కటి కూడా మాట్లాడు. వీళ్ళిద్దరూ తీసుకున్న బనానాల దగ్గరికి వెళ్ళారు రీజన్స్ చెప్పడానికి. రీజన్ చెప్పడానికి వెళ్తే షణ్ముఖ్ వచ్చేసరికి యానీ మాస్టర్కి రీజన్ చెప్పాడు. యానీ మాస్టర్కి చెప్పిన రీజన్ వచ్చేసరికి క్లియర్గా నీట్గా నాకైతే బాగా నచ్చింది. ఏం చెప్పాడంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో శ్రీరామ్ మీదకి మేము ముగ్గురు వెళ్ళామని చెప్పి నామినేట్ చేసావు, అదే స్టాండ్ తీసుకున్నామని. అదే నేను జెస్సీ మీద, జెస్సీ విషయంలో నేను స్టాండ్ తీసుకున్నాను, మీరు యానీ శ్రీరామ్ విషయంలో స్టాండ్ తీసుకున్నారో అది అర్థమైంది, కానీ నేను జెస్సీ విషయంలో స్టాండ్ మాత్రం తీసుకున్నా, మీరు శ్రీరామ్ విషయంలో స్టాండ్ తీసుకుని నామినేషన్ కూడా చేశారు, దానికంటే ఇది పెద్ద తప్పు కాదు, అది అర్థమై దాని ఆ మ్యాటర్లో నేను నామినేట్ చేస్తున్నానని చాలా బాగా చెప్పాడని నాకు అనిపించింది. ఎందుకంటే
మీ నేను ఓన్లీ స్టాండ్ తీసుకున్నా, మీరు స్టాండ్ తీసుకొని మళ్ళీ మమ్మల్ని నామినేట్ చేశారు, అది కరెక్ట్ కదా, అది నాకు నచ్చలేదు అనేసి నామినేట్ చేశాడు. సిరియస్ సర్కి యానీ మాస్టర్ అని చెప్పింది, యానీ మాస్టర్ అని చెప్పింది బొమ్మల టాస్క్లో అలా బిహేవ్ చేసింది, నన్ను ఇమిటేట్ చేశానని, నేను ఇమిటేట్ చేశానని చెప్పింది, ఇవన్నీ నచ్చలేదు అన్నట్టు చెప్పింది. సో షణ్ముఖ్ అరటిపండు తీసుకొని యానీ మాస్టర్ నామినేట్ చేశాడు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కూడా యానీ మాస్టర్ సిరితో అంటున్నది అనమాట, మీ జర్నీ నాకు సూపర్ నచ్చింది, వీడియో ప్లే చేసినప్పుడు మీ మదరు హైలైట్ అనిపించింది, ఏంటి అసలు అందుకని నేను ఎప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్ ఇవ్వాలని నాకు ఇది లేదు, మొన్న కూడా ఇవ్వలేదు, నేను ఎప్పటికీ కూడా ఇవ్వను అన్న తర్వాత కాజల్ అనవసరంగానే వెళ్ళింది అని అనిపించింది. ఎందుకంటే ఎంత స్ట్రాటజీ అయినప్పటికి కూడా ఆవిడ నామినేట్ అయ్యింది, అదే టైంలో సిరి విషయం తీసి మాట్లాడింది, నాకు అనిపించింది నీకు వర్స్ట్ ఇవ్వకూడదని, నీ జర్నీ సూపర్ అన్నట్టు అనిపించింది, నువ్వు అడాప్ట్ చేసుకుని అమ్మాయి అడాప్ట్ చేసుకుని సంథింగ్ అలాంటి మాటలే మాట్లాడింది వాళ్ళ మదరు అది ఇది అని మాట్లాడితే ఆ విషయాన్ని తీసుకొచ్చి నాది ఏమి తక్కువైంది అమ్మాయి కంటే, నాకు ఎందుకు వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చారనే పాయింట్ తీసుకొని వచ్చింది, నాకు అసలు అనవసరం అనిపించింది ఆ టైంలో. సో ఇదే మాటని యానీ మాస్టర్ ప్రియాత గారితో అంటుందన్నమాట, చదువుకుందా లేదా, ఎప్పుడు ఏ టైంలో ఏది మాట్లాడాలి తెలీదు, గుచ్చమని కత్తి తీసుకున్నాను ఎందుకన్నట్టు అట్లా ఫీల్ అయిపోయి చెప్తుందన్నమాట. సందర్భం లేదు, నేను ఆల్రెడీ బాధల్లో ఉంటే నువ్వు మళ్ళీ నా కాడికి వచ్చి పుండి మీద కారం వేయాలనుకుంటాం అన్నట్టుగా మాట్లాడింది, అది నాకు కూడా కాజలు చేసిన విధానం నాకు నచ్చలేదు, ఆ టైంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి యానీ సిరి బనానా తీసుకున్నారు, సిరి మళ్ళీ తీసుకునేది, మళ్ళీ సన్నీ తీసుకున్నాడు, సన్నీ వచ్చాడు రీజన్స్ చెప్పాడు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఏం చెప్పాడంటే యానీ వచ్చేసరికి యానీ మాస్టర్ సిరి పేరు చెప్పింది, సిరి పేరు చెప్పడంలో చాలా సిల్లీగా చెప్పింది, ఎంత సిల్లీ అంటే అంత సిల్లీ, ఇందాక షణ్ముఖ్ సిరి వీళ్ళిద్దరూ నా పేరే చెప్పారు, మీరు షణ్ముఖ్ పేరే యాక్సెప్ట్ చేశారు, షణ్ముఖ్ వేరే చెప్పుంటే మీరు సిరిది యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళు కదా, సిరి కూడా నన్ను నామినేట్ చేసినట్టే కదా ఈ లెక్క ప్రకారం, సో నన్ను నామినేట్ చేసింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అనేటట్టుగా అలాంటి మీనింగ్ వచ్చేటట్టుగా చెప్పింది, అలాంటి మీనింగ్ అదే రీజన్ అది చెప్పగానే నెక్స్ట్ అది చెప్పారు కదా. తర్వాత వచ్చేసరికి సిరి మానస్ రీజన్ చెప్పింది, మానస్ రీజన్ ఏమని చెప్పిందంటే నేను వర్లుతుంటావు అనే మీనింగ్తో నిన్నో ప్రియగారిని సన్నీని ఏదో అంటే మానస్ వచ్చేసరికి దానికి ఏమంటారంటే అది పెద్ద దానికి మానస్ ఒక సెకండ్ అండి వర్లుతుంటావని అన్నప్పుడు ఎందుకు వర్లుతుంటావని అనొద్దు అన్నప్పుడు సిరి చెప్పిందంట. సిరి ఏమని చెప్పిందంటే అది మామూలు మన స్లాంగ్లో అది తప్పేం కాదు మామూలు మాట అది అన్నట్టుగా చెప్తే, తర్వాత ప్రియా గారు పీకుతున్నారు అన్నప్పుడు ప్రియా గారితో ఈవిడ మాట్లాడుతుంటే అలా మాట్లాడొద్దని మానస్ వెళ్ళి పీకుతున్నాం అనేది పెద్ద తప్పేం కాదు అన్నట్టు అన్నాడంట, ఆ మీనింగ్తో చెప్పింది. ఖచ్చితంగా నేనేమంటానంటే యానీ మాస్టర్ చెప్పిన రీజన్ కంటే ఈవిడ చెప్పిన రీజన్ ఖచ్చితంగా చాలా మంచి రీజన్, ఆవిడతో కంపేర్ చేస్తే చాలా పెద్ద రీజన్ కూడా. తర్వాత వచ్చేసరికి సన్నీ అంటాడు, ఆ రోజు మానస్ది ఆ ఇంటెన్షన్ కాదు నాది అది నా నేను చెప్పిందే మానస్ చెప్పాడు అన్నాడు చెప్తే అని ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్లు ఒకరికొకరు ఇచ్చుకున్న తర్వాత ఒకటే పాయింట్, యానీ మాస్టర్ చెప్పింది చాలా సిల్లీ రీజన్, మానస్ విషయంలో ఏమన్నా అంటే ఖచ్చితంగా నేనేదైతే అన్నానో ప్రియా గారు అన్న మాటను కూడా పీకుతున్నారనే మాటకు కూడా నేను ఆల్రెడీ అన్నాను కాబట్టి నా లాంగ్వేజ్లో ఇది మామూలుగా మా స్లాంగ్లో ఇది తప్పేం కాదు అన్నాను కాబట్టి నాకు కౌంటర్ ఇచ్చినట్టుగా మానస్ ఇచ్చాడు దానికి నచ్చలేదు నాకు అన్నట్టుగా చెప్పింది. దానికంటే ఇది మంచి రీజన్ అని నాకు అనిపించింది సిరి, కానీ ఖచ్చితంగా చాలా సింపుల్ రీజన్ అయినటువంటి యానీది యాక్సెప్ట్ చేసి సిరిది యాక్సెప్ట్ చేయలేదా ఇక్కడి నుంచి నాకు తప్పు స్టార్ట్ అయింది అని అనిపించింది, ఖచ్చితంగా తప్పు స్టార్ట్ అయింది దాంట్లో కూడా చెప్తాను. ఎందుకంటే సిరి కూడా మళ్ళీ వెళ్ళి రబీతో అంటుంది, నాకంటే ఆవిడ రీజన్ ఎంత సిల్లీగా ఉంది, ఆవిడది యాక్సెప్ట్ చేశారు నాది యాక్సెప్ట్ చేయలేదు జనాలు చూస్తుంటారు కదా అంటే రవి కూడా అదే అన్నాడు. తర్వాత సరికి విశ్వ కూడా అదే అన్నాడు, పీకుతున్నా అనేది చాలా పెద్ద మాట దానికి తీసుకోవాల్సింది అన్నట్టు విశ్వ అన్నాడు రవి అన్నారు ఇద్దరు అన్నారు. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో ప్రతి ఒక్కరూ సన్నిధి చెప్పిన దాన్ని రాంగే అన్నారు, ఎవరూ రైట్ అనలేదు సన్నిధి ఖచ్చితంగా రాంగే. ఈవెన్ ఒక్కటే గుర్తుపెట్టి ఈవెన్ నాగార్జున గారు కూడా ఖచ్చితంగా రాంగ్ అంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే ఈవెన్ నేనేదైతే ఇంకా చెప్తావనండి ఇంకా తప్పులు ఉండేవి కూడా ఉన్నాయి సన్నిధి ఒక్కటే కాదు, ఇదే పాయింట్ నాగార్జున గారు కూడా చెప్పచ్చు, వేరే వాళ్ళని కూడా తిట్టారు సన్నీని కూడా తిట్టే అవకాశం ఉంది ఈ సీజన్ ఈ వీక్లో. రవి సన్నీతో అంటుంటాడు అనమాట, నామినేషన్స్లో లాస్ట్ వీక్ జరిగింది తీస్తే కన్సిడర్ చేయొద్దు, ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకున్నాను శ్వేత విషయం తీస్తే నువ్వు కన్సిడర్ చేయబాగరా అని చెప్తే ఓకే ఓకే అని తెలిపతాడు, కానీ మళ్ళీ కన్సిడర్ చేస్తాడు అదే నాకు నచ్చింది. నెక్స్ట్ సరే షణ్ముఖ్ నువ్వు ఈ పాయింట్తో యాక్సెప్ట్ చేస్తారు అనేది జనాలు చూస్తుంటారు క్లియర్, అది నేను ఉదయం రివ్యూలో కూడా చెప్పాను ప్రోమో అనాలిసిస్లో కూడా, ఇక్కడ ఎవరైతే అక్కడ గన్నులు పట్టుకుని దొరలు ఉన్నారో వేటగాలు ఉన్నారో వాళ్ళు ఏ రీజన్తో యాక్సెప్ట్ చేస్తారనేది జనాలు చూస్తుంటారు, వాళ్ళ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది టాస్క్ అంతా, మెయిన్ హౌస్ మేట్స్ది కాదు, ఆ ముగ్గురు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడిన గేమ్ ఇది, వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ అయ్యే గేమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా సిరి ఎగ్జాక్ట్లీ అదే జనాలకు తెలుసుద్ది కదా రీజన్స్ అనేసి ప్రియా సిరి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు షణ్ముఖ్ విషయంలో. ప్రియా
రవి వచ్చి చెప్పాడంట ప్రియ గారికి. రవి వచ్చి చెప్పాడంటే ఏమని, ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాడంట, ఏమని, సేమ్ రీజన్ చెప్పు, ఎవరిని, సిరి వెళ్ళి సేమ్ రీజన్ చెప్తే, ప్రియా గారు కానీ ఎవరైనా కానీ సిల్లీ రీజన్ ఒకటి చెప్తే అనేది సిరీది యాక్సెప్ట్ చేయకుండా సిల్లీ రీజన్ యాక్సెప్ట్ చేస్తాడేమో అన్నట్టుగా రవి క్లూ ఇచ్చాడు, రవి ఎగ్జాంపుల్ లాగా క్లూ ఇచ్చాడు అన్నట్టుగా చెప్పింది ప్రియా. సో అది ట్రై చేద్దాం అన్నట్టుగా వీళ్ళు ఫిక్స్ అయ్యారు ప్రియా గారు. సో ఇక్కడ నేనేమంటానంటే ప్రియా గారిది స్ట్రాటజీ, దెర్ ఈజ్ నో డౌట్ ప్రియా గారిది స్ట్రాటజీ. షన్నిది కూడా కౌంటర్ స్ట్రాటజీ, నో డౌట్ ఇద్దరిదికి స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేసుకున్నారు. కానీ నేనేమంటానంటే ఆల్రెడీ ఫస్ట్ తప్పు చేసింది సన్నీ నా దృష్టిలో, ఎందుకంటే సిరీది యాక్సెప్ట్ చేయకుండా యానీది యాక్సెప్ట్ చేయడం సిల్లీ రీజన్ని. సో ఫస్ట్ తప్పు ఆవిడ చేసింది కాబట్టి స్ట్రాటజీ ఆ పక్కో వేసినప్పుడు ఇతను మళ్ళీ కౌంటర్ వేసుకుంటూ స్ట్రాటజీలు వేసుకుంటూ ఉంటే మోటో టోటల్ తప్పు లేదు. ఎందుకంటే ఫస్ట్ తప్పు సన్నీ చేశాడు కాబట్టి వాళ్ళు స్ట్రాటజీలు వేయాల్సి వచ్చింది అక్కడ, లేకపోతే వాళ్ళు స్ట్రాటజీలు వేసిండే వాళ్ళు కాకపోవచ్చు. దానికి చెప్తా వినండి. ప్రియా ఏమన్నదంటే నెక్స్ట్ మానస్ ప్రియాతో ఆ రోజు నేను అనలేదు ఇట్లా ఇట్లానే మానసు సిరి కొంచెం మాట్లాడుకున్నారు, ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు, దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. సిరి వచ్చేసరికి మూడోసారి కూడా సిరి తీసుకుని ఉంది బనానా, మూడోసారి కాజల్ సిరి ఇద్దరు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి సన్నీతో గన్, సన్నీ మళ్ళీ గన్ తీసుకొని మూడోసారి కూడా బయటకు వచ్చాడు. అక్కడ సిరి ఏమన్నదంటే మానస మీద సేమ్ రీజన్ చెప్తున్నా అని చెప్పింది, మళ్ళీ సేమ్ రీజన్. కాజల్ వచ్చేసరికి ప్రియాతో నాకు ఈక్వేషన్ లేదు సో ప్రియా గారిని నామినేట్ చేద్దాం అనుకున్నా, చాలా మంచి రీజన్ చెప్పింది. ఎందుకంటే శ్వేతతో నేను చెప్పిన మాటల్ని మళ్ళీ ప్రియా గారు శ్వేతకే చెప్పడం నాకు నచ్చలేదని సో ఈ రీజన్ యాక్సెప్ట్ చేశాడు. ఇది కరెక్టే, ఇది ఎగ్జాక్ట్ కరెక్టే. మానస్ రీజన్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఒక రకమైన రీజన్ వచ్చింది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయకూడదని ఎలాగో అనుకుంటున్నాడు కాబట్టి ఈ రీజన్ బాగుంది కూడా యాక్సెప్ట్ చేశాడు. దీంట్లో సన్నిధి ఏం తప్పలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా కాజల్తో అంటుందన్నమాట, కాజల్తో మళ్ళీ మాట్లాడింది. ప్రతిసారి ఇట్లా చెప్తాయి, ప్రతిసారి జనాలు కనపడతారు నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే, నాతోనే గొడవ వేసుకుంటే జనాలు చూస్తారు అన్నట్టుగా, గొడవ పడితే జనాలు నోటీస్కి వస్తావు అన్నట్టుగా చేస్తే బాగోదు, వేరే వాళ్ళతో చేసుకో ఇట్లా కావాలంటే, నేను ఆల్రెడీ నోటీసు జనాలకు నేను తెలుసు, నీకు అలా కావాలంటే వేరే వాళ్ళతో పెట్టుకో ఈ గొడవలు నాతో కాదు అన్నట్టుగా చెప్తే వీళ్ళిద్దరికి వాగ్వాదం. కాజల్ కూడా అంతే, ఫస్ట్ నామినేషన్స్లో ఎవరినైతే నామినేట్ చేశానో వాళ్ళకి నేను సపోర్టివ్గా ఉంటున్నానన్నట్టుగా జనాలకు అర్థమవుద్దు అన్నట్టుగా మీరు నాతో చెప్పారు, అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా నాకు నచ్చలేదు అన్నట్టుగా కౌంటర్ చేయ. కాజల్తో కౌంటర్లు ఎవరు మాట్లాడలేదు, ఖచ్చితంగా హైలైట్గా మాట్లాడదు మాటకు మాట, అది మాత్రం దెర్ ఇస్ నో డౌట్. నెక్స్ట్ వచ్చేసరికి ఒకరికొకరు పూర్ స్ట్రాటజీస్, ఫేక్ స్ట్రాటజీస్, ఫేక్ స్ట్రాటజీస్, పూర్ స్ట్రాటజీస్ అని ఒకరికొకరు అనుకున్నారు వీళ్ళిద్దరు, కాజల్ ప్రియా గారు. తర్వాత రవి యానీ మాస్టర్ మీద లైన్స్ పాడాడు ప్రోమోలో చూపించిన, దానికి షణ్ముఖ్ వీళ్ళందరూ బీభత్సంగ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యారు. ఈవెన్ రవి చెప్పుల విషయంలో కూడా చాలా ఫన్ జనరేట్ అయింది ఈరోజు, అందరూ నవ్వుకున్నారు కూడా, దేవుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసావు స్వామి నువ్వు అనేసి షణ్ముఖ్ అన్నాడు రవి అన్నాడు. రవి వాళ్ళ బ్యాచ్లో కలిసిపోతున్నాడేమన్నాడు అనిపిస్తుంది, అందరూ క్లోజ్ అయిపోతున్నాడు షణ్ముఖ్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చరికి సన్నీ గన్ను, యానీ మాస్టర్ యానీ మాస్టర్ అని ప్రియా గారు బనానాతో వచ్చారు, ప్రియా గారు యానీ మాస్టర్ బనానాతో వచ్చారు. షణ్ముఖ్ యానీ మాస్టర్ సిరి ప్రియా గారు బనానాతో వచ్చారు. ఇక్కడ ఏంటంటే సిరి పింకీకి ఇచ్చింది, ఇన్నిసార్లు వచ్చాను కదని పింకీకి ఇస్తే పింకీ ప్రియా గారు బనానా అనమాట ఇప్పుడు. సో పింకీ వచ్చేసరికి కాజల్ అని చెప్పింది, పింకీ కాజల్ అని చెప్పింది. ప్రియా గారు వచ్చేసరికి నవ్వుతూ ఈవిడ రీజన్ చెప్పమంటే, పింకీ ఆల్రెడీ కాజల్ అని చెప్పి ప్రొవోక్ చేస్తుంటుందని రీజన్ చెప్పింది, ప్రధాని ఎక్కువ స్ట్రెచ్ చేసి లాగుతుంటుందని రీజన్ చెప్పింది. ప్రియా గారు రీజన్ అడిగాడు మళ్ళీ అది విన్న తర్వాత, ఇంటే ప్రియా గారు ఇంటెన్షనల్గా వచ్చారు అక్కడ లోపల మాట్లాడుకొని వచ్చారు, దెర్ ఈజ్ నో డౌట్. ఖచ్చితంగా సిల్లీ రీజన్ ఇస్తే సన్నీ ఎలా బిహేవ్ చేస్తాడో అని తెలుసుకోవాలని వచ్చారు. ఇక్కడ సన్నీ చేయాల్సింది ఏంటి, ఆల్రెడీ ప్రొవోక్ చేయాలని ఇంటెన్షన్తో వచ్చినప్పుడు మనం ప్రొవోక్ కాకుండా ఉంటే చాలా హైలైట్ అవుతాం జనాలలో కానీ ఎక్కడైనా, కానీ ప్రొవోక్ అయ్యామంటే మనం తప్పు చేసినట్టే కదా. ఖచ్చితంగా ప్రొవోక్ అవ్వడం తప్పే తప్పు, భయంకరం తప్పు. దాంట్లో కూడా నాకు తెలుసు వాళ్ళు స్ట్రాటజీ వేసుకొని వచ్చారని, అందుకని నేను ఇలా చేశానన్న చాలా తప్పు. ఎందుకంటే చెప్తా వినండి, ప్రియా గారు సిల్లీ రీజన్ అదేదో ఆరేసాడని అది ఇదని, వీళ్ళిద్దరిది ప్రియా గారిది సన్నిధి ఎంత తప్పు అంటే వీళ్ళిద్దరూ కలిసి రవిని మధ్యలో అనామకుడిని తీసుకుని వచ్చి అతని సంబంధమే లేని వ్యక్తిని తీసుకుని వచ్చి నామినేషన్లో పెట్టడం ఇద్దరిది బిగ్గెస్ట్ బ్లండర్. మామూలు బ్లండర్ కాదు, ఊరికి ఆడుకోవడమా. ప్రియా గారు కూడా రీజన్స్ని మీరు చేసే సిల్లీ రీజన్కి అంటే యాక్సెప్ట్ చేస్తారని తెలుసు, నువ్వు ప్రొవోక్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారని ఇంటెన్షనల్గా తెలిసినప్పుడు రవిని ఇరికించాలని అనుకోవడం ఏంటి, అసలు నాకు అర్థం కాదు. ఒక వ్యక్తిని సిల్లీ రీజన్తో ఇరికించాలని అనుకోవడం ఏంటి, అది తప్పు కదా తెలిసి తెలిసి. సో ప్రియా గారిది తప్పు లేకుండా ఉండడం కాదు, ఖచ్చితంగా 100% ప్రియా గారిది కూడా రాంగ్ ఉంది. కానీ ప్రియా గారి కంటే ఎక్కువ సన్నిధి రాంగ్ ఉంది. క్లియర్గా వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటే ప్రొవోక్ అయిపోయి వాళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఈవెన్ మనసు కూడా చెప్పాడు నీ తప్పురా అసలు ఏంద్రో నువ్వు మాట్లాడదని. ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత శ్వేత మ్యాటర్ తీసుకురావడం 100% రాంగ్.
ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు, ప్రియ గారు యాక్సెప్ట్ చేయడం, పింకీ మాట్లాడాను ప్రతి మాట హైలైట్, ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారని పిచ్చి పిచ్చిగా అరిచేసి గందరగోళం చేసిన అన్నీ కరెక్ట్, పింకీ మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్, ఏడుపు కరెక్ట్, అన్నీ కరెక్టే, దెర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ మానస్ కూడా స్టాండ్ తీసుకున్నాడు పింకీ కోసం, కొంచెం తీసుకొని మాట్లాడాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ ఇక్కడ పాయింట్ బై పాయింట్ చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండే పాయింట్స్ అనమాట. తర్వాత రవి, ఒరేవరు దానికేంట్రా నువ్వు ఆల్రెడీ చెప్పున్నాడు లాస్ట్ వీక్ నామినేషన్లు తీసుకొని రా బాకరా ప్లీజ్ రా అంటే ఓకే అని చెప్పాడు సన్నీ. ఇక్కడ పింక్ ప్రియా గారు సిల్లీ రా రీజన్, ఒరే అది సిల్లీ రీజన్ రా, దానికి ఎట్లా నామినేట్ చేస్తావరా ప్లీజ్ రా ప్లీజ్ రా అడుగుతాడు కూడా, అది పద్ధతి కాదు అండి సన్నీ. శ్వేత ఇక్కడ లేదు, శ్వేత ఉన్నున్నా నేను చేసేదని తీసి పాయింట్ తీసుకురాగానే ప్రియా దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ 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 అంటుంది, చాలా ప్రొవోకింగ్, అది అసలు అనవసరం అనిపించింది చాలా ఎక్కువసేపు, అది కూడా 10-15 సార్లు దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అంటుంది, అది ఖచ్చితంగా రాంగ్. అయితే ప్రియా గారి స్ట్రాటజీ వర్కౌట్ అయింది అక్కడ, ప్రొవోక్ చేయాలనుకున్నారు అంటే ఒక స్ట్రాటజీ వేయాలనుకున్నారు, ఆ ట్రాప్లో ఖచ్చితంగా సన్నీ పడ్డాడు, దాని వరకు ఆవిడ వర్కౌట్ అయింది, దాంట్లో వరకు పెద్దగా తప్పు ఉంది, కానీ దానికంటే కూడా ఇక్కడ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అని 10 సార్లు అదేవిధంగా పక్క నుండి సన్నీని అట్లా అంటూ ఉండడం నాకు కరెక్ట్ కాదనిపించింది అనవసరంగా. స్ట్రాటజీ వర్కౌట్ అయింది, అందరితో అయిపోయింది, సన్నీ ఖచ్చితంగా తప్పు పెట్టాడు, సన్నీ నీ ట్రాప్లో పడిపోయాడు, మళ్ళీ కూడా అరుస్తూ ఉండడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసరికి అయితే రవి, నెక్స్ట్ రవి అంటున్నాడు అనమాట, ఈ డెసిషన్ తీసుకో శ్వేత ఎందుకురా, నీ డెసిషన్ తీసుకోరా శ్వేత టాపిక్ ఎందుకురా. రవి ప్రతి ఒక్కటి కరెక్ట్గానే మాట్లాడాడు. అప్పుడు ఏమంటాడంటే సన్నీ, తనది కూడా ఒక లైఫ్ కదా, ఒరే ఇది నా లైఫ్ రా, నీ డెసిషన్ తీసుకోండి, తనది ఒక లైఫ్ కదా, అది ఇదనే నువ్వు నీ 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 నువ్వు చేసిన తప్పు నువ్వు రియలైజ్ అవ్వలేదు రవి అది అనేసి అంటుంటాడు. శ్వేత పాయింట్ సన్నీకి అనవసరం, అసలు రీజనే కాదు, జస్ట్ ప్రియా గారు ఇతన్ని ప్రవోక్ చేయాలి, ఇతని మీద స్ట్రాటజీలు వేసుకొని వచ్చింది కాబట్టి దానికి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో శ్వేత పాయింట్ తీసుకొని వచ్చాడు అంతే, దానికి మించి వేరే పాయింట్ లేదు. సన్నీ రవితో నువ్వు రిలీజ్ అవ్వలేదు శ్వేత విషయం అంటాడు. రవి నా వల్ల వెళ్ళిందంటారా అమ్మాయి, నా వల్ల కాదు కదా, ఇక్కడ నేనేమంటానంటే శ్వేతకి ఓట్లు పడక వెళ్ళిపోయింది, రవికి ఓట్లు పడి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం హౌస్లో ఉండే వాళ్ళు ఎవరి తరపున మాట్లాడాలా, ఓట్లు పడి ఇక్కడ ఇతను ఉన్నాడు కాబట్టి ఇతను పంపించాలనుకోండి. శ్వేత వెళ్ళిపోయిన పర్సన్ గురించి ఎందుకు, మళ్ళీ వెళ్ళిపోయిన పర్సన్ గురించి నామినేషన్లో తీసుకురావడం ఎప్పుడైనా రాంగే అని నా ఉద్దేశం. అది కూడా రీజన్ ఉండుంటే ఓకే, ఈ సిల్లీ రీజనే కప్పిపుచ్చుకోవడం కోసం ఇది యాక్సెప్ట్ చేసినందుకు ఆ అమ్మాయి రీజన్ స్ట్రాంగ్ రీజన్ తీసుకురావాలని అనుకున్నాడు, అది వర్కౌట్ కాలేదని నా ఫీలింగ్. ప్రియా నా రీజన్ కానీ పింకీ రీజన్లో ఒకటి నువ్వు తీసుకుని రావాలా, నీ సొంత రీజన్ చెప్పడం కదంటే నాకు కూడా రీజన్ ఉంటుంది, నాకు అథారిటీ, నాకు ఇది బిగ్ బాస్ నాకు నాది కూడా ఒక ఉంటుంది కదా అన్నట్టుగా మాట్లాడాడు, అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకున్నా కూడా ఆ పాయింట్ని డిఫెండ్ చేసుకోవాలని ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ కాజల్ రవితో ప్రియా నామినేషన్స్ అంటే ఏంటి అంత జోక ఆవిడికి, కరెక్ట్ కాజల్ మాట్లాడింది అంత జోక అంటే ఈ స్ట్రాటజీలు వేసేటప్పుడు ఏమనుకుని ఉండాలంటే యాక్సెప్ట్ చేస్తాడు సిల్లీ రీజన్ చెప్తే అన్నప్పుడు ఒక మనిషిని బలి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా, ప్రియా గారి విషయంలో కూడా అది కూడా రాంగే. నెక్స్ట్ వచ్చేసరికి మానస్, రే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు రా అంత సిల్లీ రీజన్ని, అది కరెక్ట్ కాదురా, ఆ వాళ్ళ రీజన్ నువ్వు చెప్పాలి కానీ నువ్వు శ్వేత విషయం తీసుకురావడం కరెక్ట్ కాదంటే మానస్ చెప్పినా కూడా సన్నీ వెళ్ళలేదు ఓకే చేసేసాడు, పెట్టేశాడు, రవి నామినేట్ చేశాడు. తర్వాత వచ్చేసరికి మానస్ పింకీతో మాట్లాడడానికి వెళ్ళాడు, ఎందుకంటే మానస్ పింకీ ఆల్రెడీ వేరే వాళ్ళతో అంటున్నాడు అన్నమాట, సేఫ్ గేమ్ మానస్ కూడా సేఫ్ గేమ్ నాకు సపోర్ట్ రాలేదన్నట్టుగా మానస్ వెళ్ళడానికి ట్రై చేస్తే నైట్ మాట్లాడుతాడంటే మాటలు అనడం ఈజీ అది ఇది అనేసి మానస్ కూడా వెళ్ళిపోతే వీళ్ళిద్దరు కూడా కొంచెం డిస్టెన్స్ పెరిగేటట్టు ఉందని అనిపించింది. నెక్స్ట్ పింకీ రవితో అంటుంది అనమాట, మానస్ రవితో సన్నీ చేసింది బ్లండర్ అనేసి మానస్ అంటాడు, రవితోనే చెప్తాడు వెళ్ళి బ్లండర్, కానీ వాడి ఇంటెన్షన్స్ వేరు, వాడు వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారని అర్థమయ్యి వాళ్ళు స్ట్రాటజీలు వేసుకొని వచ్చారని అర్థమయ్యి ఇక్కడ ఈ పాయింట్ తీసుకురావాల్సి వచ్చింది, వాడు ఇంటెన్షనల్గా చేయలేదు అని అంటే రవి అర్థం చేసుకున్నట్టు ఉంటాడు. అయితే ఇక్కడ మానస్ చెప్పిన పాయింట్లు కూడా వేరే, కానీ అతని ఇంటెన్షన్స్ వేరైనప్పటికీ ఒక మనిషి నామినేషన్లోకి రావాల్సిన అవసరం లేదు కదా సిల్లీ రీజన్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా అని అనిపించింది. ఇక్కడ ఇంకొకటి కూడా మానస్ బాగా నచ్చాడు, ఎంతకాడికి మానస్ చెప్పాల్సింది చెప్పాడు సన్నీకి, మళ్ళీ సన్నీని కవర్ చేయడం కోసం ఒక ఫ్రెండ్కి ఏ హెల్ప్ చేయాలో ఆ హెల్ప్ రవి దగ్గర చేశాడు, ఈవెన్ షణ్ముఖ్ వాళ్ళు మానస్ గురించి ఏదైతే మాట్లాడుకున్నారో అది రాంగ్ అని మళ్ళీ నాకు అనిపించింది, ఎందుకంటే సన్నీకి చెప్పట్లేదు, సన్నీ మానస్కి మానస్ సన్నీకి చెప్పట్లేదు అనేసి మళ్ళీ మాట్లాడుకున్నారు వాళ్ళు, ఖచ్చితంగా చెప్పాడు మనకు ఫుటేజ్లో కూడా చూపించారు, ఒరే అది రాంగ్ రా అనేసి చెప్పాడు, బ్లండర్ చేస్తున్నావని చెప్పాడు, రవితో చెప్పాడు, సన్నీతో కూడా అదే చెప్పాడు, సన్నీ వినలేదు అంతే. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ నువ్వు వెళ్ళావు మచ్చా ఈ వీక్ నేను నీకు సపోర్ట్గా ఉంటాను అది ఇదన్నాడు. ఇప్పుడు సిల్లీ రీజన్కి నామినేట్ చేసి అంటే నీకు నువ్వు సపోర్ట్గా ఉంటావు అంటే అర్థమేంటి, నువ్వు తప్పు చేసావు సిల్లీ రీజన్కి నామినేట్ చేయడం రాంగ్ అని మీకు సన్నీకి కూడా అర్థమయ్యే నీకు సపోర్ట్గా ఉంటాను నువ్వు వెళ్ళవు అన్నావు అంటే తప్పు సన్నీదని సన్నీయే ఒప్పుకుంటున్నాడు, మనం ఇంకెట్లా ఒప్పుకోకుండా ఉంటాం. సో ఈ ప్రాసెస్లో జరిగిన అంతవరకు
సన్నిధి రాంగ్. ఒకవేళ వెళ్ళిపోయాడు వాళ్ళ ట్రాప్లో ఇరుక్కున్నాడు అని అనిపించింది, కానీ గేమ్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, వీటన్నిటిని మించి వెళ్ళిపోయింది అని అనిపించింది ఆ ఎఫర్ట్స్. దెర్ ఈజ్ నో డౌట్ సన్ని గేమ్ పరంగా మాత్రం ఎర్రగా తీసాడు అనిపించింది. ఇంక అసలు ఏమీ చెప్పలేదు, ఎందుకంటే 5 సార్లు ఉంటే 5 సార్లు ముందుకే అతనే వచ్చాడు, మిగతా వాళ్ళు అసలు ఉన్నారా లేదా అని కూడా అనిపించట్లేదు. అది అనిపించింది నాకు. తర్వాత పింకీ నామె రవి కాజల్ ఫ్రెండు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పింకీ రవి వచ్చారు. రవి వచ్చేసరికి సన్ని రవి నామినేషన్, రీజన్ వచ్చేసరికి కాజల్ అని చెప్పారు. కాజల్ రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్షిప్ చేద్దామని అంటుంది, నాతో వచ్చింది కానీ మళ్ళీ నాగార్జున గారి దగ్గర ట్రై చేస్తున్నాను అనడం, ఆవిడ నాకు నచ్చలేదు. తర్వాత కిక్ కావాలి నామినేషన్లో ఉంటే అని ఆవిడే అంటుంది కాబట్టి ఆవిడ నామినేట్ చేస్తున్నాను కానీ యాక్సెప్ట్ చేశాడు. పింకీ మాటర్ కూడా వినుకున్నాను, యాక్సెప్ట్ చేస్తాడు, ఇక్కడ తప్పేం లేదు సన్నిధి. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ కాజల్, రవి, సిరి, యానీ, ప్రియా, శ్రీరామ్, జెస్సీ. శ్రీరామ్, జెస్సీ అసలు బయటకు రాలేకపోయారు కాబట్టి. సో లోబో ఆల్రెడీ చెప్పాడు కాబట్టి లోబో నామినేషన్స్లో మొత్తం 8 మంది నామినేషన్లు, 9 మంది అని మళ్ళీ లిస్ట్ రాంగ్ అయింది. పింకీ విషయం, పింకీది ఒకటే. సో ప్రతిసారి ఎవరో ఒకరిది రాంగ్ అయిపోతూ ఉంది ఈ మధ్యకాలంలో, మనం ఏమీ చేయలేం. తర్వాత ఇక్కడ నాకేమనిపించిందంటే సన్నీ ఒక మాట మధ్యలో అసలు సిల్లీ రీజన్ తీసుకొని రావడం నామినేషన్స్ అంటే జోకా సిల్లీ రీజన్ తీసుకొని వస్తారా అని చెప్పిన సన్నీ, అంత సిల్లీ రీజన్ని మనం యాక్సెప్ట్ చేసి వేరే పర్సన్ నామినేట్ చేయడం ఎంత తప్పు? అది నా ఉద్దేశం. సన్నీది ఖచ్చితంగా ఈ పాయింట్లో గ్యారంటీగా రాంగు. ప్రియా కూడా మధ్యలో, ప్రియా స్ట్రాటజీస్ అవన్నీ హైలైట్, ఎందుకంటే సన్నీ ప్రవోక్ అవుతాడు, సన్నీ మీద ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని అనుకున్నది స్ట్రాటజీ అయింది. సో అయితే కామెడీ ఏంటంటే ఈ సలహా ఇచ్చింది రవి అన్నట్టుగా ప్రియా చెప్పింది, అది ఆయనకే వర్క్, ఆయనకే మళ్ళీ పడింది. సో ఒక పర్సన్ని మధ్యలో తీసుకొచ్చి పర్సన్కి ఆమినేట్ చేయ అవుద్ది అని ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు, ఆ పర్సన్కి ఇబ్బంది పెట్టేటట్టుగా నీ సిల్లీ రీజన్ ఉన్నప్పుడు అది కరెక్ట్ కదని నా ఫీలింగ్. సో ప్రియా గారిది కూడా రాంగ్ ఉంది, సన్నిధి ఎక్కువ రాంగ్ ఉందని అనిపించింది, ఎందుకంటే ప్రొవోక్ అవుతూ వెళ్ళిపోతూ దాన్ని డిఫెండ్ చేసుకునే టైంలో మళ్ళీ తప్పుల మీద తప్పులు చేశాడు. సిరి మాత్రం సూపర్ 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 ఆడిందని నాకు అనిపించింది. ఈవెన్ సన్ని కూడా బాగా ఆడాడు, దెర్ ఇస్ నో డౌట్. నానా ఆపు, నిద్రపోతుంది కవిత, ఆపుకుంటాలే. థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినది మీరు రైట్ అనిపిస్తే చెప్పండి, రాంగ్ అనిపిస్తే రీజన్ చెప్పండి, రైట్ అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో సరైన పోస్ట్ పెట్టున్నాను, ఎవరిది తప్పు రైటు, ఏ తప్ప రైటా సన్నీదని. ఇది సన్నీ హుడీ, ఫర్ ద ఫస్ట్ టైం సన్నీకి ఆపోజిట్గా చెప్పాల్సి వచ్చింది, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు అది.